వెల్కమ్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఏపీలో మరి ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్ద మొత్తంలో అక్కడికి షిఫ్ట్ అయిపోవడం జరిగింది సార్ అయితే ఇది బీఆర్ఎస్ కి అండ్ కేసీఆర్ గారికి పెద్ద షాక్ అని అంటున్నారు అది ఏ విధంగా అంటారు అలాగే ఆయన కేసీఆర్ గారు తను ప్రధానమంత్రి లో కూడా ఉన్నట్టు చెప్పడం చూస్తున్నాను సార్ సాధ్యం అవుతుంది అంటారు యాక్చువల్గా రెండు విషయాలు ఇంపార్టెంట్ కేసీఆర్ కి సంబంధించి మొదటిది ఆంధ్ర సీమాంధ్రులు ఎందుకంటే గతంలో ముప్పై తొమ్మిది సీట్లు ఆయనకి మొన్న ఎలక్షన్లలో రావడానికి ప్రధాన కారణం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాదే ఇది కాపాడకపోయిన ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది అంటే ఇందులో ప్రధాన రోల్ పోషించింది సీమాంధ్రులు నిజానికి సీమాంధ్రులకు సంబంధించి గుత్తాధిపత్యం మాకే ఉందని క్లెయిమ్ చేసుకునే తెలుగుదేశం కాంగ్రెస్ని సపోర్ట్ చేసింది లోపాయి అయినా కూడా వాళ్ళ మాట ఎవరు సీమాంధ్రులు కేర్ చేసినట్టుగా లేదు అందరూ కూడా కేసీఆర్నే సపోర్ట్ చేశారు అయితే ఇప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే ఇదే సమయంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు జరగకపోయినా ఇంత పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళేవారు కాదు ఎంపీ ఎలక్షన్లు మాత్రం అనుకో జనం అక్కడికి వెళ్ళేవారు కాదు కానీ అసెంబ్లీ ఎన్నికలు అది కూడా చంద్రబాబు జగన్ నువ్వానైనా అని ఒకరి మీద ఒకరు గొంతు దగ్గర కత్తులు పెట్టుకొని కూర్చున్నారు ఎవడు గెలిచినా ఇంకొకరు నాశనం అయిపోతాడు అన్నట్టుగా ఉంది ఆడ పరిస్థితి సో అందువల్ల ఇటు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వైసీపీని సపోర్ట్ చేసేవాళ్ళు మొన్నటి నుంచి వెళ్ళిపోతున్నారు ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది నిన్నంతా కూడా మొత్తం రోడ్లంతా జామ్ అయిపోయినాయి ఎక్కడికక్కడ హైవేలంతా కూడా జామ్ అయిపోయినాయి ఏ వ్యక్కిలు దొరికితే ఆ వ్యక్కిలు తీసుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళీ ట్రైన్లు బస్సులు ఫుల్ అయిపోయినాయి దాదాపు మూడు వందల బస్సులు పర్ డేకి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వేసింది ద్వారకా తిరుమలరావు ఎండి ఆర్టీసీ ఆయన చెప్తున్నాడు పన్నెండో తేదీ స్పెషల్ బస్సులు పన్నెండో తేదీ మూడు వందల మూడు బస్సులు వేసాము పదకొండు సారీ పదకొండో తేదీ మూడు వందల రెండు బస్సులు వేసాము పన్నెండో తేదీ మూడు వందల ఆరు బస్సులు వేసాము అనేది ఆయన చెప్తున్నారు బెంగళూరు నుంచి కూడా మూడు వందల స్పెషల్ బస్సులు వేసాము అని చెప్తున్నారు సో బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు మనకి ఇక్కడ హైదరాబాద్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాలు మాట్లాడుకుందాం హైదరాబాదే కాకుండా తెలంగాణలో అనేక చోట్ల ఉంటారు ఖమ్మంలో ఉండొచ్చు నిజామాబాద్లో ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నారు సో అదొకటి రెండవది ఏంటంటే పొలిటికల్ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పెద్ద ఎత్తున బస్సులని ఏర్పాటు చేసింది వైసీపీ కూడా ఆ స్థాయిలో కాకపోయినా తను కూడా బస్సులను ఏర్పాటు చేసింది అసలు ఎవడు బస్సులను ఏర్పాటు చేసినా మనం ముందు వెళ్ళిపోయి మనకి నచ్చిన వాళ్ళకి వేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం ఏర్పాటు చేసిన బస్సులో వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళకి వేస్తారని కాదు వైసీపీలో కింద వైసీపీకి వేస్తామని కాదు మొత్తానికి అలా వెళ్ళిపోయారు సో ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ త్వర త్వరగా అక్కడ వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వేస్తారా డౌటే ఎందుకంటే అక్కడ అర్లీ మార్నింగ్ వెళ్ళి పది లోపల వేసేసి పదికి బయలుదేరి మళ్ళీ యవనంగి లోపల వచ్చి ఇక్కడ ఓట్లు వేసే పరిస్థితి ఉండదు అంతగా రిస్క్ తీసుకొని కేసీఆర్ని గెలిపించాలని అనుకుంటాడు ఇవాళ సో కాబట్టి అది జరగదు ఇక్కడేమో అప్సియల్గా తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్కి వేసి వేసి గెలిపించమని కూడా ఈసారి ఎవరు పిలుపులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అంత అవసరం లేదు ఇక్కడ ఏమీ లేదు స్టేక్స్ అంతా కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి దీని దెబ్బ కేసీఆర్ మీద మామూలుగా పడదు అసలు అనేది చెబుతున్నారు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు కొన్ని కీలక నియోజకవర్గాల్లో కావచ్చు వీళ్ళ ఓట్లే గతంలో కీలకం కాబట్టి అవి పోయిపోవడం వల్ల కేసీఆర్ జీరోకు అనేది ఇవాళ అంచనా కానీ కేసీఆర్ నిన్న ప్రెస్ మీటులో మాట్లాడిన ఆయన చూస్తే ఆయన వేరే రకంగా ఒక భ్రమల్లో ఉన్నాడేమో అనిపిస్తుంది అంటే ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి నిచ్చనేసిందని ఒక సామెత ఉంది అంటే ఉట్ అంటే తెలుసు మన ఇళ్ళల్లో ఒక దారాలతో ఎలాంటి తీసి కట్టుంటారు సో దాన్ని దాన్ని పట్టుకోలేకపోయిన వ్యక్తి ఆకాశానికి ఎగురుతాను లేకపోతే నేను స్వర్గానికి ఎగురుతాను అని చెప్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది కేసీఆర్ నిన్న మాట్లాడింది ఆయనకి ఇక్కడే తెలంగాణలో పరిస్థితి ఘోరంగా ఉంది ఇక్కడ ఒక సీట్ వస్తుందో రాదు తెలియదు నేను పిఎం రేసులో ఉన్నానని నేను అనౌన్స్ చేశాడు అది ఏం సార్ ఇది కేఏ పాలు కూడా ఇలాగ మాట్లాడు అని అందరూ అంటున్నారు కామెంట్లు పెడతారు మీరేంది పాల్ కంటే ఘోరం అయిపోయారు పాల్లో కూడా నేను ప్రధానమంత్రి అంటు మహా అంటే ముఖ్యమంత్రి అంటాడు సో నేను మోడీ స్థానంలోకి వెళ్తానని పాల్ కూడా ధైర్యం ఈ ఈయనేమో నేను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను అది కూడా పద్నాలుగు స్థానాలు నాకు ఇస్తే నేను ముఖ్యమంత్రి సీఎం పీఎం అవుతాను అంటున్నాడు ఒకవేళ పద్నాలుగు ఇచ్చారనుకున్నాం ఎలా అవుతాడు అంటే ఈయన మేబీ అయినప్పుడు నేను అవ్వలేనా అనుకోవచ్చు ఆయన అప్పుడు పరిస్థితులు వేరు ఇవాళ వేరు ఇవాళ బీజేపీ ఒకవేళ వాళ్ళకి తగ్గినా కూడా వాళ్ళు జగన్ రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రా ఉంది ఇరవై సీట్లు వాళ్ళ అకౌంట్లోనే పడతాయి జగన్ కాంగ్రెస్కి వెళ్ళడు కాబట్టి మళ్ళీ బీజేపీకే వెళ్తుంది సో బీజేపీకి ఇస్తాడు అక్కడ ఇరవై సీట్లు వచ్చినట్టే కదా ఈయన సౌత్ ఇండియాలో పది కూడా రావు అంటున్నాడు పది ఎందుకు రావు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు వాళ్ళవే సో అది ఎవరికైనా తెలుసు మరి కేసీఆర్కి ఎందుకు తెలియదు తెలియదు సో తెలంగాణలో కూడా మినిమం ఎనిమిది వస్తాయని అంటున్నారు కనీసం ఐదారు అయితే వస్తాయి కదా ఇక్కడ కర్ణాటకలో ఒక ఐదారు వస్తాయి కదా కాబట్టి ఖచ్చితంగా తీసుకున్నప్పుడు అక్కడ ఒక ఇరవై ఐదు ఇక్కడ ఒక పది ముప్పై ఐదు నలభై సీట్లు సౌత్ ఇండియాలో వాళ్ళకి గ్యారంటీ ఉన్నాయి వాళ్ళు చెప్పే డెబ్బై రాకపోవచ్చు కానీ ఒక ముప్పై వరకు అయితే సౌత్ ఇండియాలో లెక్కేసుకుంటాయి అంటే అది స్ట్రిక్ట్గా వాళ్ళ అకౌంట్ కాకపోవచ్చు కానీ ఇరవై ఐదు కూడా వాళ్ళ అకౌంట్లు వేసేస్తాము మనం ఎందుకంటే మోడీ జగన్ ఒకటే అనేది ఇప్పటికి కూడా కనిపిస్తూనే ఉంది మనకి కాబట్టి ఈయన కళ కళ్ళగానే మిగిలిపోతుంది మరి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలాగా అన్నప్పుడు ఈయన ఇదేందంటే ఒకటి బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చమని ప్రెజర్ వస్తుంది నిజానికి టెక్నికల్గా మార్చే పరిస్థితి లేదు రెండవది నేను బీఆర్ఎస్ ఏం నేను మళ్ళీ దేశవ్యాప్తంగా చేస్తాను అని చెప్పుకోవాలి మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది ఈ ఎలక్షన్లు అనేవి లోకల్ సమస్యల మీద జరగ జరగడం ఎంపీ ఎలక్షన్లు నేషనల్ ఇష్యూస్ మీద జరుగుతాయి అందుకని మోడీకి ఆల్టర్నేటివ్గా నేను కూడా ప్రధానమంత్రి అవుతాననే ఒక నెరేటివ్ని కేసీఆర్ తీసుకెళ్తున్నాడు అంతవరకు ఓకేగానే అది బిలీవబుల్గా ఉండాలి ఎప్పుడైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఇది సాధ్యమా అన్న డౌట్ రాకూడదు జనాలకి సాధ్యమే అనుకోవాలి ఈ అనుకుంటాడు కేసీఆర్ ఇప్పుడు ప్రధానమంత్రి అవుతాడు ఎక్కడ నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేకపోయావు ఇక్కడ బోల్తా పడ్డావు ఇప్పుడు అసలు ఒక ఎంపీ టికెట్ వస్తుందా రాదు దిక్కులేదు నీకు ఈయన ఏం చెప్తున్నాడు జీరో ఆర్ వన్ అంట బీజేపీకి జీరోఆర్ వన్ బీజేపీకి కాదు కేసీఆర్కి జీరో ఆర్ వన్ అందరూ చెప్తుండేది ఆల్ సర్వేలు జీరో నుంచి ఒకటి వస్తే మహా రావాలి అది కూడా గ్యారెంటీ లేదు ఇది ప్రైవేట్గా జర్నలిస్టుల సర్కిల్ కానీ లేకపోతే సర్వేలు వాళ్ళు అందరూ చెప్పేది జీరో కావచ్చు లేదా ఒకటి రావచ్చు ఎనిమిది ఎనిమిది అంటే బీజేపీకి ఎనిమిది రావచ్చు కాంగ్రెస్కి ఎనిమిది రావచ్చు ఒకటేమో ఎంఐఎంకి వెళ్తుంది ఇది అందరూ చెప్తున్న మాట ఇది ఆయన కేసీఆర్ పక్కన పెట్టేసి మేము నాకు పద్నాలుగు ఇవ్వండి నేను వెళ్తాను అని చెప్తున్నాడు అట్లాగే ఆయన కొన్ని మాటలు కూడా అన్నాడు అదేంటంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ అని పేరు పెట్టాడు ఆయన సన్ఫ్లవర్ గ్యాంగ్ అంటే అధికారంలో ఎక్కడికి ఉంటే అక్కడికి పువ్వు తిరిగినట్టుగా పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టుగా తిరిగిపోతారని ఓకే అది ఈయనకి కూడా వర్తిస్తుంది కదా ఈయన అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి చివరికి సిపిఐ నుంచి కూడా లాక్కున్నాడు కదా మరి ఇప్పుడు ఈయన వేరే వాళ్ళని విమర్శించాక ఈయనకేముంటుంది ఈయన కంఫర్టబుల్ మెజార్టీ ఉన్నా కూడా వాళ్ళంతా లాక్కున్నాడు మరి ఇప్పుడు కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజార్టీ కూడా లేదు నలుగురే ఉన్నారు ఎక్స్ట్రా సిపిఐ కలుపుకుంటే ఐదు సో వాళ్ళు ఇలాగ వాళ్ళకి ఇలాగ కొడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రేపు పొద్దున బీజేపీ ఎంఐఎమ్ బీఆర్ఎస్ అని గ్యారంటీ ఏం లేదు కదా సో కలిస్తే వాళ్ళ ప్రభుత్వం కూలిపోవచ్చు కదా వీళ్ళ దగ్గర నుంచి ఒక ఆరు ఏడు మందిని లాగేస్తే కాబట్టి రేవంత్ రెడ్డికి అవసరం ఉంది అంటే ఇక్కడ కేసీఆర్ ఏంటంటే తాను ఇంకా రెలవెంటు నేను ఇంకా దేశ రాజకీయాల్లోకి వెళ్తాను మహారాష్ట్ర నుంచి నాకు ఆ ఆహ్వానం వస్తుంది ఇవన్నీ మాట్లాడుతున్నాం మహారాష్ట్ర నుంచి ఈయన ఎవడు పిలుస్తాడు ఈయన ఇప్పుడు ఎందుకు పిలుస్తారు నువ్వు నీ సొంత గడ్డ మీద ఏదన్నా సాధిస్తే పక్కనే సాధిస్తాడు సాధిస్తాడనుకొని పిలుస్తారు నువ్వే ఇక్కడ కోమలో ఉంటే కోమలో ఉండేవాడిని ఎవడన్నా వచ్చి నా తరఫున ఫైట్ చేయంటాడా ఫైట్ చేయాలంటే నువ్వు ఫిట్గా ఉండాలి ఫస్ట్ ఫామ్లో ఉండాలా ఫిట్గా ఉండాలి నువ్వు ఫామ్లో లేదు ఫిట్గా లేదు నేను ఎందుకు పిలుస్తారు సో ఇది కేసీఆర్ ఏంటంటే అదేదో ఆయనే చెప్తుంటాడు పెట్టల ద్వారా అనేసి అట్లాంటిది ఇప్పుడు ఆయనే చేస్తున్నాడు పెట్టల దూరం అట్లా ఇది ఇంకా కామెడీ అవుతుంది తప్ప ఎవరు సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు సో ఈ అదేదో మూలిగే నక్క మీద తాటిపండు పండినట్టు అని సామెత ఉంటుంది అలాగే ఆల్రెడీ ఈయన మూలగుతుంటే తాటిపండులాగా అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చాయి అందరూ పొలం అని అటు వెళ్ళిపోతున్నారు